గత ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామాల్లో శిష్ట కర్ణాల పాత్ర అత్యంత కీలకంగా ఉండేది. మారిన కాలానుగుణంగా శిష్ట కర్ణాల పాత్ర కనుమరుగైంది. జీవనోపాధి దృష్ట్యా అనేక రంగాల్లో శిష్ట కర్ణాలు జీవనోపాధిని పొందుతున్నారు. వీరిలో కవులు కళాకారులు అత్యున్నత స్థానంలో నిలిచారనే చెప్పాలి. కళాకారులను రచయితలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు శిష్ట కర్ణాలకు చెందిన ప్రతినిధులు కలం స్నేహితులు అనే సంస్థ ద్వారా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాలుగు రాష్ట్రాలకు చెందిన శిష్ట కర్ణాల్లో ఉన్న కళాకారులను కవులను ఏకం చేసే పనిలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కలం స్నేహం ప్రతినిధులతో 19 న్యూస్ ఫేస్ టు ఫేస్. గతంలో రాష్ట్రవ్యాప్తంగా శిష్ట కర్ణాల పాత్ర అత్యంత గ్రామాల అత్యంత కీలకంగా ఉండేది. రాను రాను జరుగుతున్న పరిణామాల దృష్ట్యా శిష్ట కర్ణాల పాత్రలో కొంత తగ్గిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కలం స్నేహం అనే కార్యక్రమం ద్వారా శిష్ట కర్ణాలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక ప్రతినిధి బృందం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా శిష్ట కర్ణాలకు సంబంధించిన అనేక మంది కళాకారులను రచయితలను ఒకే వేదిక మీద తెచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను కనబర్చేందుకు కలం స్నేహం అనే కార్యక్రమం ద్వారా ముందుకు వస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు గాజువాకు చెందిన ప్రతినిధి సత్యారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, శిష్ట కర్ణకు సంబంధించిన కార్యక్రమాల్లో మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? శిష్ట కర్ణం అంటే కరణం మీన్స్ కలము అన్న ఉద్దేశంతో కలం స్నేహితులు అని పెడుతూ, ఇంతకుముందు గ్రామాల్లో మీరు చెప్పినట్టు గ్రామాల్లో వైభవంగా ఉండేది కరణీకమని, ఉపాధ్యాయ వృత్తిలోని వివిధ వృత్తుల్లో అనేక రంగాలు ఆరితేరిన వల్ల ఉండేవారు. బట్ అది ఇప్పుడు ఎక్కడ వలసపోయి సిటీల్లో చేరిపోయి ఎక్కడెక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో మేమంతా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరినీ ఒక వేదికపై తీసుకురావాలని, అందులో వాళ్ళలో ఉండే నైపుణ్యాన్ని కవులైతేనేమి, సాహిత్యం అయితేనేమి, రచయితలైతేనేమి, అలాగే కార్టూనిస్టులు, అలాగే మ్యూజిషియన్సు, అలాగే సినిమా రంగంలో ఉండే ప్రముఖులు వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ అన్ని స్టేట్లలో ఉన్న మా బంధుమిత్రులందరినీ ఒక వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కళావేదిక కలం స్నేహితులన్న గ్రూప్ ద్వారా మేము వెలికి తీసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రప్రాణంగా నాలుగు ఆదివారాల నుండి ఈ కార్యక్రమాన్ని కవి సమ్మేళన కార్యక్రమంతో ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఏర్పాటులో భాగంలో మొదటిసారి 12 మంది కవులతో అయింది, రెండవసారి 25 మందితో అయింది, మూడవసారి 30 మంది, నాలుగో 17/5/2025 60 మంది కవులతో దిగ్విజయంగా కొనసాగించాం. అది గర్వపడుతూ ఇంకా రాను రాను ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తే వందలాది మందిని ఇందులోకి చేర్చి వాళ్ళ ద్వారా స్ఫూర్తిని నిలుపుదామని మా యొక్క ఆశయం. సార్, అయితే ఈ శిష్ట కర్ణాలకు సంబంధించిన కలం స్నేహితు కార్యక్రమం ద్వారా ఎప్పటివరకు మీరు చేపట్టిన కార్యక్రమాలు చెప్పారు, అయితే రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను ఏ విధంగా మీ యొక్క శిష్ట కర్ణాలకు సంబంధించిన గ్రూపుల్లో మీరు క్రియేట్ చేయాలి కాబోతున్నారు? రానున్న కాలంలో ఒక 200 మంది కళాకారులను ఇందులో తీసుకొచ్చి ఒక అంటే విత్న్ తక్కువ పీరియడ్లో తీసుకొచ్చి దీన్ని ఒక వేదిక ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనతో మేము ఆశయంతో ఉన్నాం. అది ఈవేళ నుండి అది కృతజ్ఞతతో చేయాలని చూస్తున్నాం. సార్, మీకు ప్రతినిధిగా దీనికి సంబంధించిన ప్రతినిధి ఎవరు, ఆయన కీలక పాత్ర ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నారు? దీంట్లో మేము గ్రూప్ని కలం స్నేహితులు అన్న గ్రూప్ని స్థాపించిన తర్వాత మాకు డబ్బీరి గోవిందరావు గారు సంధానకర్తగా వ్యవహరిస్తూ ఆయన ఈ దీనికి ప్రాణం పోసి దీన్ని ఒక సందేశాత్మక దీనిగా పయనించేటట్లు చేయగలిగారు. సార్, అయితే ఈ కలం స్నేహం గ్రూప్లో ఎన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు? ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. ఇవన్నీ రాష్ట్రాల నుండి ప్రతినిధులు వచ్చి అన్ని రంగాల్లో ఉండేవాళ్ళు ముందుకొచ్చి ఇందులో జాయిన్ అవ్వడం కోసం తాపత్రయపడుతూ ఉత్సాహపడుతున్నారు అన్నమాట. ఇందులో జాయిన్ అవుతూ వాళ్ళ తాలూకు కళను ఇందులో దీని ద్వారా తెలియపరచడం కోసం వాళ్ళు ముందుకొస్తున్నారు. వాళ్ళు మాకు సహాయ సహకారం అంటే మనోధైర్యాన్ని ఇస్తూ ముందుకు వస్తున్నారు అన్నమాట. ఈ కళాకారులను ఒకే వేదిక మీద తీసుకొచ్చి సంఘంలో మీరు ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధమవుతున్నారు? మా ఈ శిష్ట కర్ణాల దీంట్లో రాను రాను కాలంలో బడుగు పేద వర్గాలకి
ఈ కళా వెహికల్ ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చి వాళ్ళు కూడా ఒక పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చేయాలని అనుకుంటున్నాం. మై నేమ్ ఇస్ హిమబిందు. నేను సత్యారావు గారి కోడల్ని. ఈ కలం స్నేహితుల్లో నేను ఒక మెంబర్ని. ఇది చాలా ఇన్స్పిరేషన్ అందరికీ. కలం స్నేహం అనే గ్రూప్ని మనం ఈ కరోనా కాలంలో మేము స్థాపించడం జరిగిందండి. ఇది ఎందుకు స్థాపించాము అంటే శిష్ట కర్ణాలలో కళాకారులు కళాభి పరంగా చాలామంది సాంస్కృతిక పరంగా కూడా అందరూ అన్ని రంగాల్లో కూడా ఆరితేరినటువంటి ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో మాకు తెలియదు. అందుకని ఈ యొక్క కలం స్నేహం అనే గ్రూప్ ద్వారా అందరినీ ఒక చోటికి చేర్చి కవితలు కవితా శేషులు కవితా పితామహులు చాలామంది ఉన్నారండి. వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి అందరి తాలూకా మనోప్రాయ దృష్టిలో పెట్టుకొని మా శిష్ట కర్ణాల్లో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని మేము బయటకు తీసుకొద్దామని సదుద్దేశంతో, అలాగే రేపు రానున్న రోజుల్లో ఇప్పుడున్న ఈ తరం అంతం కాకుండా తెలుగును బ్రతికిద్దాం, తెలుగును వెలుగై ప్రకాశింపజేద్దాం, ఈ యొక్క కవి లేకపోతే కళాకారుల్ని అందరినీ కూడా ఇంక ఉన్నతంగా తయారు చేయాలి. ఇప్పుడున్న మేధావులు పెద్దవాళ్ళు ఉన్నారు, రేపు రానున్న తరం వాళ్ళు కూడా ఈ యొక్క విషయాలు కొన్ని మాకు ఈ గ్రూప్ ద్వారా అందరికీ తెలియజేస్తారనే ఉద్దేశం మీద మీ గ్రూప్ పెట్టడం జరిగింది. అలాగే అందరూ స్పందిస్తున్నారు. 4 రాష్ట్రాల నుండి కూడా మాకు కళాకారులు మా సభ్యులు ఉన్నారు. దీంట్లో ఈ యొక్క గ్రూప్ ఫౌండర్గా బలివాడ సత్యారావు గారు గ్రూప్ని స్టార్ట్ చేసి వారితో పాటుగా అడ్మిన్స్ ఒక 4 ఉన్నాం. సదాశివం లక్ష్మణరావు గారు, బలివాడ హరిబాబు గారు, గౌరీప్రసాద్ అంటే నేను. అలాగే ఈ 4 బండితో కలం స్నేహం అనే బండి కదలడానికి డాక్టర్ డబ్బీర్ గోవిందరావు మాస్టర్ గారు శ్రీకాకుళం అండి, లక్ష్మణ మాస్టర్ ఆయన అవార్డు గ్రహీత. ఆయన సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని దిద్దుకుంటూ చక్కగా నడుస్తుందండి. ఇప్పటివరకు 4 కార్యక్రమాలు చేసాం, అది అంతర్జాలంలో. అంతర్జాలంలో అంటే ఎందుకంటే కరోనా సమయంలో మనం ఒక వేదిక చేసుకొని 4 చేరడానికి అవకాశం లేదండి. దీన్ని ఆసరాగా తీసుకొని అంతర్జాలంలో కవి సమ్మేళనం అనేది ట్రయల్ రన్ చేసాం, అది సక్సెస్ అయిందండి. మాకు ఫస్ట్గా మొదట ఆదివారంగా 12 మంది వచ్చారు, అయినా మేము చాలా చక్కగా ఆయన కార్యక్రమం నడిపించారు. 2 ఆదివారం 20 మంది, 3 ఆదివారం 30 మంది వచ్చారండి, 4 ఆదివారం అంటే నిన్న 17 తేదీ ఆదివారానికి 72 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దాంట్లో 60 మందిగా ఈ కవితల్ని చాలా చక్కగా వినిపించారు. ఎందుకంటే ముందుగా రికార్డ్ చేసి ఆ రికార్డుని గోవిందరావు మాస్టర్ పంపిస్తే కనుక ఆయన పేర్లు చెప్తూ ఈ ఆన్లైన్లో దగ్గర ఉదయం సెక్షన్ 2 గంటలు, మధ్యాహ్నం సెక్షన్ 2 గంటలు నేను ఆదివారం సమయాన్ని వినియోగించుకొని మొత్తం ఈ 60 మంది చేత కూడా ఈ కవితా సమ్మేళనం జరిపించి చాలా చక్కగా కార్యక్రమాలు జరిపించారు. ఈ విషయమై ఈ 4 రాష్ట్రాల నుండి కూడా మా సభ్యులు కానివ్వండి, కవిత శ్రేష్ఠులు కవిత పితామహులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా శభాష్ అనిపించుకునే రీతిలో గోవిందరావు మాస్టర్ గారు నడిపించడం, మా యొక్క ఈ కలం స్నేహం గ్రూప్ని ఎక్కడికో వెళ్తాదనే ఉద్దేశంతో మేము చాలా ఆనందపడ్డామండి నిన్నైతే. అలాగే రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రూప్ని కళాకారులకి వేదికగా, ఇందాకే చెప్పాను మీకు, దీంట్లో రానున్న తరంకి కళాకారులు తయారు రావాలంటే ఇప్పుడున్న మహామహులందరూ వారి సలహా సంప్రదింపులు ఇచ్చి వీళ్ళు మీదకు తీసుకొస్తారన్న ఒక సదుద్దేశంతో ఈ గ్రూప్ని చక్కగా నడిపించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రేపు రానున్న రోజుల్లో కూడా ఈ కరోనా హడావుడి అన్నీ అయిపోయిన తర్వాత అవసరం అనుకుంటే కనుక మేమందరం కూడా ఒక చోటికి ఏదో సమయంలో ఒక చోటుకి చేర్చుకొని 4 విషయాలు మాట్లాడుకొని దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే తాపత్రయంతో, అలాగే మంచి మంచి కార్యక్రమాలు అందరి సహాయ సహకారాలతో కళని దృష్టిలో పెట్టుకొని ఈ కళాకారులనే ఉండి మొత్తం మా యొక్క ఈ కుటుంబాల్లో శిష్టకరణ కుటుంబాల్లో ఉన్నటువంటి అందరి కళాకారుల్ని బయటకు తీసుకొని సద్దుదేస్తూ ఈ కలం స్నేహం గ్రూప్ స్టార్ట్ చేసి ఈ 4 ఆదివారం చాలా సక్సెస్ అయ్యాం. ఇలాగే రానున్న రోజులు కూడా బాగా ఇంకా సక్సెస్ అవుతామని చెప్పేసి మీ యొక్క TV19 ద్వారా మేము మా యొక్క శిష్టకరణ సభ్యులందరికీ, కళాకారులకి, కవితా పితామహులందరికీ కూడా మేము ఈ విధంగా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందు బాగా సాగాలని కోరుకుంటున్నాం. మేడం చెప్పండి, కలం స్నేహం కార్యక్రమంలో మీరు ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు, అయితే మహిళలకు సంబంధించిన ఏ విధంగా మీరు రోల్ చేయబోతున్నారు? మాట్లాడారు కదా వాళ్ళ అమ్మాయిని, ఈ గ్రూప్ని మా నాన్నగారే ఫౌండేషన్ చేశారు. సో ఎంకరేజ్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫాదర్ అడిగి వేస్తే నేను కూడా ఒక స్టెప్ వేద్దామని, అతనికి ఎంకరేజ్మెంట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మొత్తం టీమ్ మొత్తం దాంట్లో ఫాలో అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది దానికి. సో నేను కూడా ఒక మెంబర్
అవుతానని అనుకోలేదు, నాకు అంత టాలెంట్ లేదు, కానీ వీళ్ళందరి మధ్య నేను ఒక దాన్ని అయ్యే అవ్వాలి. నెక్స్ట్ నాలాగా వాళ్ళ పిల్లలు 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 కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక స్టెప్ అడుగు వేయాలనే నేను జాయిన్ అయ్యాను. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఈ శిష్టకరణకు సంబంధించిన ఈ కవులు కళాకారులు ఒక వేదిక తీసుకురావడానికి కాలం స్నేహం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంఘంలో మహిళలు ఎంతమంది జాయిన్ అయ్యే ఉద్దేశాలు ఉన్నాయి, ఎంతమందికి ఈ కళాకారులుగా ఉన్నారని? సుమారుగా 30 మెంబర్స్ వరకు ఉన్నారండి, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి టైం సరిపోకో లేదంటే ఈ లాక్డౌన్ వల్ల ప్రెజర్ ఎక్కువైపోయి జాయిన్ అవ్వలేదు, కానీ చాలా మట్టుగా కరణం అనగానే అందరూ రైటర్సేనండి, తెలిసినంత మట్టుగా. పిల్లల్ని కూడా అలాగే ట్యూనప్ చేస్తారు, మీ అందరికీ తెలిసింది, ఇంట్లో కూడా ట్యూషన్స్ చెప్పుకోవడం అలాంటివన్నీ. కర్ణంలో ఎక్కువ మంది ఉన్నారు టీచర్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ది బెస్ట్ తెలుగు టీచర్ కూడా ఉన్నారు, ఆమె మంచి మంచి పోయిటరీస్ చెప్తా ఉన్నారు, మేము చూస్తున్నాము. సో హ్యాపీ ఫర్ దట్. చాలామంది ఉన్నారండి మహిళలు అంటే ఎవరు తక్కువ కాదు, అందరూ హైలోనే ఉన్నారు. కానీ బయటికి మాత్రం 30 మెంబర్స్ అయితే వచ్చారు ఇప్పటికీ, ఇంకా చాలామంది వస్తారు నెక్స్ట్ వారానికి. కలం స్నేహం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమంతు కృషిగా చేస్తామని చెప్పి సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే శిష్టకరణాల్లో అనేక మంది కళాకారులు రచయితలు మరుగున పడ్డారు, ఆ మరుగున పడిన ప్రతి ఒక్కరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ మూర్తితో సుధాకర్, 19 న్యూస్, విశాఖ.